ఈవినింగ్ టైంలో చాయ్ తాగుతున్నాం ఫ్రెండ్స్. మీరు ఇట్లా తాగాలనుకుంటే రండి. ఏంది చాయ్ క్రమ అంటారా? చాయ్నే తాగరా? ఈవినింగ్ టైంలో పిల్లలు సార్ చాయ్ తాగుతారు, తాగద్దని చెప్తే వస్తే తాగుతారు. వాళ్ళు మార్నింగ్ టైంలో పాలు తాగుతారు, సాయంత్రం టైంలో పాలు సరిపోవని చెప్పి చాయ్ పెడతావు. మనిషి కింద మనిషి కింద తాగుతారు లోటల్ లోటల్. కాళ్ళ మీద పడితే బొగ్గులు వస్తుంది అడబెట్టు. బాగుందా తప్పుందా? అలా మీగడ వస్తే అట్లా వాడు అది రావద్దు అన్నట్టు. మంచిదే బేట, మీగడ వస్తే అయినా నువ్వెప్పుడు తీసుకున్నావు అట్లా? అది చేయదని మంచిది తాగకపోయి కాళ్ళు ఎట్లా చెడుస్తున్నాయి. వాటర్ కోసం మమ్మీ ఎక్కువ తాగుతా, నీచు తా మమ్మీ తాగుతుంది అట. వర్షాకాలం రాకముందు అబ్బా హాయ్ డాడీని ఫోన్ ఇచ్చే అవసరం లేదు. మెల్లె పోతే అటు ఇటు మురళపోయిన మురళపోయిన తెప్పుకుంటా మళ్ళీ పోతే. నేను అసలు ఏ వద్దు వారు, నువ్వు తాగరాదు వారు, నువ్వు చేతులు కాలుతాయి అప్పుడే కింద పోతున్నావు. వాళ్ళ పెళ్ళికి ఏది ఉండే ఫ్రెండ్స్ విలేజ్లో, మా మేడం వాళ్ళ ఫ్రెండ్ క్లాస్మేట్ మొన్న పెళ్ళి ఉందని చెప్పలే. ఇవాళ ఉండే ఆల్రెడీ పోయేది ఉండే, జర వాతావరణం వస్తే మబ్బు మబ్బు ఉంది. మళ్ళీ పిల్లలు వస్తే స్కూల్ పోయి మొన్ననే స్టార్ట్ అయినాయి కదా, మళ్ళీ ఇప్పుడే డుమ్మాలు కొడితే బాగుండేది. మేము తెలియకుండా విలేజ్కి వెళ్ళి పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత 8:30 అట్లా వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 3 లోపల వద్దామని చెప్పి అనుకున్నాం. కానీ లాంగ్ డ్రైవ్ మళ్ళీ వర్షం గిట్ల పడితే ప్రాబ్లం అవుతుంది, పిల్లలు వచ్చే టైమ్స్ అయిపోయింది అనుకో ఇబ్బంది అవుతుందని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నాం. ఆల్రెడీ పోదామని చెప్పి పెట్టినాం, అనుకున్నాం బైక్ పైన పోదామని చెప్పి అనుకున్నాం. ఇక్కడికి ఎంత వస్తుంది ఎగ్జాక్ట్లీ 135/40 అట్లా, మా విలేజ్ పక్కకే అన్నమాట. 135/40 కిలోమీటర్స్ వస్తుంది. పోయేది ఉండే కానీ క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరూ కాల్స్ చేస్తూ ఉన్నారు. చేసారు ఆమె అవైలబుల్ చేసారు వాట్సాప్లో గ్రూప్లో బాగానే పెట్టుకున్నారు స్టేటస్. నువ్వు పెట్టినావు, నువ్వే పోలే ఫ్రెండ్స్ ఎస్ఎస్సి మీ గ్రూపుల్లా. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కాల్స్ చేస్తూ ఉన్నారు. కొన్ని ఏం చెప్పలేక లవాడతలేదు, కొన్నిటికో సమాధానం చెప్తుంది. కానీ ఫ్రెండ్స్ అందరు మీట్ అయినట్టున్నారు. చాలా తక్కువ కలిసేస్తా, ఎప్పుడోసారి కలుస్తారు ఇక జంగల్ కుక్కలు అన్నట్టు అయిపోయారు. ఫ్రెండ్స్ అందరు ఒక్కొక్కడు కాదు కదా, విలేజ్లో లాస్ట్ ఫ్రెండ్ అనమాట. అంటే ఇంకున్నారు, ఇంకా పెళ్ళిళ్ళు అయినా మందరి పిల్ల మంచి పిల్లలు ఉంటుండే. పాపం అప్పుడప్పుడు కాల్ చేస్తుంది, మాట్లాడుతుంది బాగానే సేపు మాట్లాడుతుంది. అయినాయి మీ ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్ళు? ఇంకెవరన్నా మిగిలేదా? మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత మా పెళ్ళి కానే కాలేదా చెప్తాను లేవు అని చెప్పి అన్నారా మళ్ళీ నీ గరం గారు? పోయి ఉండే మళ్ళా వైఫై ఎక్కడ నాదంలో వస్తా నెట్ అయిపోయింది. మళ్ళా ఈ 2-3 నెలల నుంచి బాగా తిరుగుడు అవుతుంది ఫ్రెండ్స్. అక్కడిక్కడ జర చాలా తిరుగుడు అవుతుంది, ఖర్చులు వస్తా బాగా అయిపోతున్నాయి. ఇక మొన్ననే అష్టంగా అంత 15 డేస్ ఏమైంది, 15 డేస్ ఏడా మొన్న పెద్దమ్మ జాతర 14th వరకు అయిపోయింది. ఒక వారమేమో అవుతుంది మేము 14th వచ్చినామంటే ఇవాళ ఎంతనమ్మ 24 10 డేస్ అవుతుంది. 15 అయినా కానీ వాళ్ళకి 9-10 డేస్ అవుతుంది. ఈ 10 డేస్లలో ఇక వచ్చుడు పోడు అటు ఇటు కూడా బాగా ఇది అయిపోతుంది. బైక్ పైన ఆల్రెడీ మార్నింగ్ టైంలో వస్తా వెళ్దామని చెప్పి అనుకున్నాం, కానీ ఇక లాంగ్ డ్రైవ్ మళ్ళీ తగ్గించిపోతాం. ఇక పిల్లలకు దెబ్బన మాకు మిస్ అయిపోయి వర్షం గిట్ల పడి ఎక్కడన్నా స్ట్రక్ అయినాం అనుకో, ఇక పిల్లలకు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే మళ్ళీ వాళ్ళ గురించి ఇక వాళ్ళు ఆగమవుతారని చెప్పి పోలేదు. మా అమ్మవారిని ఒక్క ఒక్కమైనా పొమ్మ అని చెప్పంటే ఆమె
బస్సులకు పోవడం దిగడం చేయడం అటు ఇటు ఇబ్బంది అవుతుంది అని చెప్పి అన్నది. అట్లా అని చెప్పి సరే అని చెప్పి పోలే. ఒకదాని బొమ్మంటే బస్సులు ఎక్కడు దిగుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి అన్నది. అంటే ఆ ప్రతిదానికి ఉండాలంటే మనమే ఉండి తీసుకుపోవాలంటే ఏడైతే కాదు కదా. నేను పోలేదు ఇక పిల్లలకు అటు ఇటు ఇబ్బంది అవుతుందిలే అని చెప్పి ఒప్పుకున్నాం అనమాట. గేమ్ స్టార్ట్ అయిందా ఇక? ఎన్ని గంటలాగా ఇవ్వాలి సుది వాళ్ళు అన్నట్టు ఉంది. నా సుది నాదే ఆమె సుది. ఈవినింగ్ టైం కదా ఇక కొంచెం వాతావరణానికి పైన కూర్చుంటే కొంచెం టైంపాస్ అవుతుందని చెప్పి రోజు సాయంత్రం ఇట్లా పనులు లేకపోతే వచ్చి కూర్చుంటాను అనమాట. ఈ పిల్లల హోంవర్క్ అయిపోయింది నేను ఇప్పుడు వేసిన ఏ కాలకలు ఆడుకొని చాయ్ తాకుండా అట్లా సాయంత్రం టైంలో కొంచెం వీడియోలు ఎడిటింగ్ ఉన్నాయి చేసుకుందాం అని చెప్పి వచ్చి కూర్చున్నాం అనమాట. సబ్స్క్రైబర్లు అయితే ఈ 1 వీక్లో 1000 సబ్స్క్రైబర్సు దగ్గర దగ్గర 1000 అట్లా అయ్యారు ఫ్రెండ్స్. కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటలేరేమో, వీడియోలు అయితే అసలు వెళ్ళట్లేదు. ఇక మిలియన్లలో ఉన్న వాళ్ళేస్తే వెళ్తలేవు మన పెద్ద ఇదా. కానీ మళ్ళీ వస్తే కొంచెం అన్నా బూస్టప్ లేకుంటే వీడియోలు సబ్స్క్రైబర్లు పెరిగినా దానికి యూజ్ ఉంటాయి. సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతున్నాయి. నేను ఏనా మరి పోతాను పోతు టీవీ వేస్తా పో రీఛార్జ్ చేస్తుంది మరి మీరు చదువుతలేరంట కదా. అవసరమే లేదు టీవీ వేసేది. డివాన్ చేసుకో మా అమ్మ అంది కదా బేట మీరు చక్కగా చదువుతలేరు అని చెప్పి అస్సలు కూడా నాకు గిఫ్ట్ వచ్చింది ఇక అంతేనా. నీ బర్త్డే రోజు తీసుకొస్తాం కదా చిన్నప్పుడు ఒక డెడ్ పియర్ వచ్చిండు నాదే అండి. డెడ్ పియర్ కంపల్సరీ వేస్తుంది నైట్ వేస్తుంది. మళ్ళీ మీరు చదువుతలేరని చెప్పి ఊరికే బొమ్మలు పెట్టుకొని చూస్తారని చెప్పి మమ్మీ అద్దని చెప్పాను అన్నట్టు. అసలు రాసలేదు ఈమె తోడైతే చాలా పరిశాలు అసలే రాసిన చదువు చాలా డల్ అయిపోయింది. చదివినట్టు ఫ్రెండ్స్ నా డైలీ నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ అవుతుంది. వరుణ్ తేజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అందరికి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పక్కన నా గంట కూడా మర్చిపోతుంది వాటి వీడియో అయిపోయింది. ఇద్దరం కలిసి ఒకటేసారంట. ఇద్దరం కలిసి ఒకటేసారన్నా అను వాచ్ దిస్ వీడియో. వాచ్ దిస్ వీడియో.